హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ ఫాసిల్ రిమ్ వైల్డ్ లైఫ్ సెంటర్ది ఫస్ట్ హాఫ్ వీడియో పోస్ట్ చేశాను, మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఆ రోజు వీడియో చాలా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈరోజు వీడియో ఇంకా చాలా యానిమల్స్తో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ రోజు మేము స్టాల్లో కొంచెం విండో షాపింగ్ చేసి నెక్స్ట్ బయట కొంచెం అలా రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ సెకండ్ పార్ట్లో కూడా మీకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేయండి. నాన్న చూడండి అక్క, నాన్న దోయ్ దోయ్. నాన్నేరి నాన్న అక్కడున్నారా? నాన్న దొరికిచ్చారు. They might get it, not mommy, because of their big horns they might get it in the car and they won't be able to get out. వస్తే అన్నారు ఫీడ్ చేయొచ్చు. ఓహో ఫైనల్, యార్డ్ లో ఉన్న వద్దన్నారు కదా. హాయ్ గైస్, రామ్ రామ్. ఇంత స్లో తింటది తెలుసా జిరాఫీ? చాలా స్లో తింటది. ఓ కింద నుండి ఎదుగుతుంది అది. హాయ్ క్యూటీ, హాయ్ క్యూటీ, హాయ్ చెప్తుంది చూడు అక్కి. ఒకసారి జూమ్ చేస్తాను స్క్రీన్ ఉండే చేసుకుంటాను. ఎంత పెద్దది ఉంది బాబోయ్, ఎంత పెద్దది ఉంది నానా. అవిన్ చూడరా గడ్డి తింటున్నది.
చిట్టలి. It's a wildebeest. It's a wildebeest. And we just saw a southern white rhino. Mm-hmm. White rhinos. Oh, we saw an ostrich. We didn't see any zebra. We saw a giraffe. We saw a cheetah. అది ఫ్రెండ్స్, మేము యానిమల్స్ అన్ని చూసిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. అరౌండ్ 8:30 అని మేము రిటర్న్ అయ్యేసరికి, సో మేము వెళ్తున్న వేళ ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగి డిన్నర్ చేసేసామన్నమాట. ఇక్కడ 8:30 టైంలో వెదర్ ఇలా ఉంటుంది. సమ్మర్లో 9:00 వరకు వెళ్తురుగానే ఉంటుంది. ఇక్కడ సన్సెట్ 8:30 ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు లిటరల్లీ చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అలా అలవాటు అయిపోయింది. ఈరోజు వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.